మనకు నిన్న జరిగినటువంటి సూచీలలో మనకు ఏదైతే ఇండెక్స్ ఉందో సెన్సెక్స్ 296 పాయింట్లు పెరిగింది, 49502 పాయింట్లు. ఇక నిఫ్టీ 119 పాయింట్లు పెరిగింది, 14942 పాయింట్లు అప్ వచ్చింది. ఇక మనకు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మనకి ఈరోజు ఏ విధంగా ఉంటుందంటే ఒడిదుడుకులు ఉండడానికి అవకాశము ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక మనకు బోర్డు మీటింగ్ గమనించుకున్నట్లయితే ఆర్టీ ఇండస్ట్రీస్, ఆంధ్ర పేపర్స్, బిఎస్ఎస్, సీజ్ పవర్, బిస్మెన్ కార్పోజన్, గోద్రేజ్ కన్జ్యూమర్స్, గ్రాన్విల్ ఇండియా, కేఈసి ఇంటర్నేషనల్, కల్పతరు పవర్, మెట్రిమోనీ .com, మ్యాడ్రన్ స్టీల్స్, న్యూలాండ్ ల్యాబ్స్, రెమిడర్ లైఫ్ కేర్, అల్ట్రా క్యాప్ ఇండియా, ఇవన్నీ కూడా మనకు రిజల్ట్స్ ఈరోజు ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా గమనించుకున్నట్లయితే కోవిడ్కు సంబంధించిన తయారీ సంస్థలైనటువంటి డాక్టర్ రెడ్డిస్కు అనుమతులు, అందువల్ల అది ఆ యొక్క షేరు దాదాపుగా లాభపడి 5328 వద్ద ముగిసింది. ఇక ముఖ్యంగా మార్చి కోటర్లో నికర లాభం 17 రేట్లు పెరగడంతో సిఎస్బి బ్యాంక్ షేర్ 6% ర్యాలీ చేసి 272 వద్ద స్థిరపడింది. 2021 Q4లో రిలయన్స్ పవర్ టర్నోవర్ సాధించడంతో కంపెనీ షేరు 6.65 వద్ద అప్పర్ సర్క్యూట్ను తాకి ఫ్రీజ్ అయింది. ఆర్థిక ఫలితాలు ప్రకటన తర్వాత లాభాల స్వీకరణ ధరలతో అల్ట్రాటెక్ 1% నష్టపోయి 6403 వద్ద నిలిచింది. ఇక ముఖ్యంగా మనం గమనించుకుంటే ఇంటర్లో ఆసియా మార్కెట్ నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న మన మార్కెట్ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 209 పాయింట్ల లాభంతో 49496 వద్ద నిఫ్టీ 105 పాయింట్ల పెరిగి 14920 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. బ్యాంకింగ్ రంగ షేర్లో బలహీనత కారణంగా సూచీలు ఆరంభ లాభాన్ని కోల్పోయాయి. అయితే దేశీయ మార్కెట్లో నెలకొని ఉన్న సానుకూలతతో సూచీలు వెంటనే రికవరీ రావడం జరిగింది. ఇక మిడ్ సెషన్లో మరోసారి అమ్మకాల ఒత్తిడి లోనైనప్పటికీ యూరప్ మార్కెట్లు లాభాల ప్రారంభంతో మళ్ళీ కొనుగోలు జరిగాయి. ఇలా పతనమైన ప్రతిసారి కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీ ఆరంభం నుంచే లాభాలు రావడం జరిగింది. ఇక మనం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే కరోనా సంబంధిత ప్రతికూలతను కూడా మనం విస్మరిస్తూ కూడా షేర్ మార్కెట్ ముందుకు వెళ్తూ ఉంది. జాతీయంగా అంతర్జాతీయంగా నెలకొన్న సంకేతాలు, అదేవిధంగా మనకు సోమవారం లాభాల్లో ముగడం జరిగింది. ఇక మనకు అన్ని రంగాల షేర్లకు కొనుగోలు మద్దతు లభించింది, అందువల్లనే సెన్సెక్స్ ఇంత పెరుగుతూ జరిగింది. ఇక మనకు కోవిడ్ వేళ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా ఆర్బీఐ తీసుకున్న చర్యలు ఇన్వెస్టర్లకు మరోసారి భరోసనిచ్చాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఇన్వెస్టర్లు చిన్న మధ్య తరహా రంగాల షేర్లు కొనేందుకు ఆసక్తి చూపారు. దీంతో బీఎస్సీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇండెక్స్లు 2.1% ర్యాలీ చేశాయి. ఇంటర్లో సెన్సెక్స్ 49612 పరిధిలో కదిలాడింది. నిఫ్టీ 14962 మధ్య ట్రేడ్ అయింది. ఇక మనకు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఇక పిఎన్బి క్విక్ షూర్ ఫ్లోర్ ధర షేరుకు 35.51, 3200 సమీకరణ ఛాన్స్. ఇక మనకు పంజాబ్ నేషనల్ బ్యాంకు సంబంధించినది తాజాగా నిధుల సేకరణ తెరలెత్తీసింది. అర్హత గల సంస్థ ఇన్వెస్టర్ల షేర్లు కేటాయింపులు చేపట్టింది. ఇందుకు ఫ్లోర్ ధరగా షేరుకు 35.5 బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ షేర్ల విక్రయం ద్వారా ప్రస్తుతం 3200 వరకు సమీకరించేందుకు వీలవుతుందని చెప్తా ఉంది. ఎక్సైడ్ లైఫ్ పటిష్ట ఫలితాలు ఇచ్చింది. మనకి ఏదైతే ప్రైవేట్ రంగ సంస్థ ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరంలో 2021లో పటిష్టమైన పనితీరును ప్రదర్శించింది. పన్నుకు ముందు లాభం 112% జంపు చేసి 60 కోట్లను అధిగమించింది. అంతే క్రితం ఏడాది 2019-20లో ఈ పట్టు కింద 29 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇక
స్థూల ప్రీమియం 3.3% పుంజుకొని 3,320 కోట్లకు తాకినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. నిర్వహణలోని ఆస్తులు 16% ఎగిసి 18,380 కోట్లకు చేరాయి. పాలసీదారుల బోనస్కు 16% అధికంగా 376 కోట్లను కేటాయించింది. ఇక మనకు కేజీ గ్యాస్లో 300 వాటా రిలయన్స్ సంస్థలకే అంటూ మనకు ఒక వార్తను చూస్తున్నాం. కేజీ D6 బ్లాక్లో కొత్త నిక్షేపాల నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్లో 1/4 వంతు పరిణామం రియల్ ఎస్టేట్ దాని అనుబంధ సంస్థలు కొనుగోలు చేశాయి. ప్రభుత్వ నిర్దేశిత రేటుకు కొనుగోలు చేశాయి. దిగుమతి చేసుకునే గ్యాస్కు చెల్లించే రేటుతో పోలిస్తే ఈ ధర సగానికన్నా తక్కువే అవుతుందని సంబంధిత వర్గాలు తెలుపుతూ ఉన్నాయి. ఇక కేజీ D6 బ్లాక్లో కనుగొన్న కొత్త విశ్లేష నిక్షేపాల నుంచి అదనంగా రోజుకు 5.5 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్లు MCMD గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. దీన్ని ఇటీవలే బ్లాక్ ఆపరేటర్ అయిన రిలయన్స్ దాని భాగస్వామ్య సంస్థ BP వేలం వేశాయి. ఇందులో రిలయన్స్కు చెందిన ఆయిల్ రేట్ కెమికల్ వ్యాపార విభాగం 3.2 MCMD గ్యాస్ను కొనుగోలు చేసింది. ఇక రిలయన్స్ బీపీ జాయింట్ వెంచర్ సంస్థ ఇండియా గ్యాస్ సొల్యూషన్ 1 GIGS 1 MCMD గ్యాస్ దక్కించుకుంది. నిర్దేశే ఫార్ములా ప్రకారం ఈ వేలంలో యూనిట్ రేటు $8-9 స్థాయిలో పలికినప్పటికీ ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 నాటికి దాకా ప్రభుత్వం $3.62 పరిమితి విధించడంతో అదే ధరకు విక్రయించాల్సి ఉంటుంది. ఇలా పరిమితి విధించడం వల్ల కొనుగోలుదారులు ఎక్కువ రేటు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ గ్యాస్ను తక్కువ రేటుకు అమ్మాల్సి వస్తుంది. ఫలితం కొనుగోలుదారునికి ప్రయోజనం చేకూర్చినా ఉత్పత్తిదారునికి మాత్రం గిట్టుబాటు కాదు. అంతకన్నా రాయల్టీలు ట్యాక్స్ల రూపంలో ప్రభుత్వ ఖజాన కూడా మిలియన్ల కొద్ది డాలర్ల మీద ఆదాయానికి గండి పడుతుందని సంబంధిత వర్గాలు చెప్తా ఉంది. ఇక మనకు ముఖ్యంగా ఈరోజు కూడా ఫార్మా రంగ శైలిలో ర్యాలీ రావడానికి అవకాశం ఉంది. మనము ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అలాగే టీఎస్లో ఉన్నటువంటి అరవింద ఫార్మా గురించి మనము అది ఈరోజు అప్రెంట్ పోవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దానికి తోడు ఇంకొకటి కూడా మనం చెప్పుకున్నాం, నాట్కో ఫార్మా, ఇవి కూడా కొద్దిగా అప్రెంట్ పోవడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఫార్మా రంగంలో ఏదైతే COVID-19కు మందుల గురించి జరుగుతూ ఉందో అభివృద్ధి R&RR ఇవన్నీ కూడా ఇవి రేటు పెరగడానికి అదేవిధంగా మార్కెట్లో నిలదొడకపోవడానికి ఈ రెండు కంపెనీలకు అవకాశం ఉంది. కావున నమస్తే, ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఇంతటితో విరమిస్తున్నాం. ఈరోజు కూడా ట్రెండ్ పోవడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నమస్తే.